యువత ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి మంతని ప్రాంతంలో నిరుద్యోగ నిరుపమపడం నా లక్ష్యం చంద్రపట్ల సునీల్ రెడ్డి పెద్దపల్లి జిల్లా మంతనిలో గురువారం చంద్రపట్ల అనసూయమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతి యువకుల కోసం మెగా జాబ్ మేళా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రపట్ల అనసూయమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చంద్రపట్ల సునీల్ రెడ్డి పాల్గొని వారు మాట్లాడుతూ యువత ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలని చదువుతో పాటు క్రమశిక్షణ పట్టుదల అలవర్చుకోవాలని చదువు పూర్తైన తర్వాత యువత చెడు వ్యసనాలకు పాల్పడకుండా ఉద్యోగాన్ని సంపాదించే దిశగా అడుగులు వేయాలి అన్నారు మంతని లాంటి మారుమూల ప్రాంతంలో యువతకు ప్రతిభ పట్టుదల ఎక్కువగా ఉంటుందని రానున్న రోజుల్లో స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం తన లక్ష్యమని అన్నారు గత పాలకుల నిరక్ష్యం వల్ల మంతనిలో ఎటువంటి పరిశ్రమలు లేకపోవడం బాధాకరమని యువత తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా సొంతంగా జీవించేందుకు ఉద్యోగాలను సాధించాలని పేర్కొన్నారు ఈ జాబ్ మేళలో దాదాపు 8 కంపెనీలు అపోలో ఐసీఐసీఐ ఎస్బీఐ శుభగృహ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు పాల్గొన్నాయని సూచించారు అదేవిధంగా దాదాపు ఒక్కో కంపెనీలు 100 వరకు ఉద్యోగాలు ఉన్నాయని నిరుద్యోగ యువత ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ఈ ప్రాంత యువతకు ఎల్లప్పుడూ తన సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు ఈ జాబ్ మేళల్లో 200 మంది యువత యువకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మంతని పట్టణ అధ్యక్షులు ఎడ్ల సదాశివ్ సీనియర్ నాయకులు బోగోజు శ్రీనివాస్ జంగపల్లి అజయ్ మల్కా మోహన్ రావు మత్స్యగిరి రాము సబ్బాని సంతోష్ క్రాంతికుమార్ ఆర్కే యాదవ్ ఆర్ ఒదేలు మాటేటి రాజబాబు వేలుప్ర సామ్రాట్ బండి లిరీష్ పలువురు పాల్గొన్నారు పేరు పేరు నమస్కారాలు
ముఖ్యంగా ఈరోజు మన మంతని ప్రాంతాన్ని మన మంతని యువతకి మంతని టాలెంట్ని ప్రోత్సహిద్దామని అవకాశాలు ఇద్దామని ఇక్కడ వచ్చిన చాలామంది ఎక్కువ శాతం ఏం చదువుకున్నారు యాక్చువల్లీ డిగ్రీ చదువుకున్నారా ఇప్పుడు చదువుకున్నారా అయిపోయిందా అయిపోయింది వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ ఇంకా మీరు డిగ్రీనేనా ఎక్కువ శాతం డిగ్రీ ఉన్నారా బీటెక్ చేసే ఉన్నారా బిఈ బీటెక్ చేసే వాళ్ళు ఏం చేసాం ఎలా చేసాం ఎంసీఏ చేసాం ఎంసీఏ చేసే ఉన్నారా డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు నెక్స్ట్ అంటే డిగ్రీకి ప్లాన్ వేస్తున్నా లేకపోతే విరవడతలేదు ఎవరు ఇక్కడ వచ్చి మాట్లాడారు గట్టిగా మాట్లాడి గట్టిగా మాట్లాడారు ఫైన్ ఇయర్ డిగ్రీ ఫైన్ ఇయర్ అయినా కానీ డిగ్రీ అంటే చేతులు ఎక్కువచ్చు ఏం కాదు సుఖం అనేది ఎప్పుడు ఆలోచించాలి మనం సెట్ అయినాక ఆలోచించాలి మనం ఏ సెట్ కాదు మన జాబ్ ఏం లేదు మన కథ లేదు అప్పుడు మనం సుఖం గురించి ఆలోచిస్తాం నేను ఇక్కడికి వెళ్ళి చదువుకొని అమెరికాకు పోయినా ఆడ కూడా పైసలు చదువుకున్నా ఆడ కూడా ఉద్యోగం చేస్తాను అక్కడ ఉద్యోగం చేసే సమయంలో చదువుకున్న సమయంలో ముఖ్యంగా మనం చాలామంది స్టూడెంట్స్ నేనే కాదు మీరు కూడా అవకాశం వచ్చిపోతే చాలామంది స్టూడెంట్స్ మనం ఇక్కడైతే ఎంత కష్టపడతామో అక్కడ పదింతలు కష్టపడతాం ఎందుకు అక్కడ పదింతలు కష్టపడతాం మీరు ఎందుకు పడతామేమో అంటే ఇక మనకు కంఫర్ట్ జోన్ ఉన్నది అరే ఏం పోతుంది పిల్లలు తిని పెట్టకపోతే అమ్మని అంటే అమ్మ పెడుతుంది చిచ్చారంటే చిచ్చిస్తాడు నాన్నంటే నానిస్తాడని ఒక కంఫర్ట్ వేసుకొని మనం ఆ భయం లే భయం ఉన్నంతకాలం మనం గట్టిగా పనిచేస్తాం భయం లేనంతకాలం ఏముంటుంది గట్టిగా మాట్లాడితే అమ్మనే గడిగా తింటాలి ఇంతవరకు ఆయన అమ్మనే కథ వస్తాయి కదా ఆడ నడుస్తాయి కాబట్టి నేను నడిపించుకుంటాం ఆడ నడవదు కదా ఆడ ఎక్కువ గట్టిగా మాట్లాడితే అక్కడ పోలీసు వాడు కేసు వేసుకుంటే లోపల పడతాడు భయంకర పనిచేస్తాడు కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇదే టాలెంట్ ఇదే ఆలోచన సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న మనుషులు అక్కడ పోతే చాలా సక్సెస్ అవుతారు అక్కడ ఎందుకు సక్సెస్ అవుతారు అంటే వాళ్ళకు ఒక భయం ఉంటుంది అరే నేను కష్టపడకపోతే నేను ఇక్కడ మంచిగా ఉండకపోతే ఆడ ఒకటి ఏంటంటే ఊళ్ళో సిగ్గుపోతుంది ఏమైనా ఫెయిల్ వచ్చినా సిగ్గుపోతుంది రెండోది ఏంటంటే వాళ్ళు కూడా చూస్తారు చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తారు అరే ఈయన మంచిది ఆయన మధ్య కష్టపడ్డాడు ఈయన మధ్య పనిచేస్తుడు ఆ స్ఫూర్తి లెక్క తీసుకొని వాళ్ళు కష్టపడతారు నేను కూడా కావాలి మేము కూడా అంత కష్టపడాలి స్ఫూర్తి లెక్క తీసుకొని కష్టపడతారు ఇక మన స్ఫూర్తి ఏముంటే చెప్పాలా ఎవరన్నా పుసుకు కానీ ఇంటికి వెళ్ళి ఏది రిటర్న్ అవుతారు కదా రిటర్న్ అయితే పుసుకుగానే ఫోన్ చేయండి ఏ నాకేం మంచిగా అలాగే ఉన్నా మంచిగా ఇడిదిరినా అడిదిరినా సీపా అయినా అడిదిరినా ఇదిరినా అని ఏమన్నా ఎక్కడలేం బాధ అనిపిస్తుంది ఏమైనా ఎందుకు ఇంత కష్టపడుతున్నా వాళ్ళు కాబట్టి వాళ్ళు కాదు మీరు స్ఫూర్తి తీసుకోవాల్సింది మీకు ఎంత కష్టమైనా ఒక మంచి ఎగ్జాంపుల్ మీరు ముందర పెట్టుకోండి ఒక గోల్తో మీరు పనిచేయండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు మీ సక్సెస్ కేవలం మీదే కాదు మన ప్రాంత సక్సెస్ అయితే రేపు ఈ ఏదో మీరు ఒక జనరేషన్ ఈ పద్ధతి మీరు ఆలోచన చేసిననుకోండి ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ మీ ఆలోచన వాళ్ళు ఉంటారు ఎందుకంటే మీరు ఎక్కడొక్కడ వాళ్ళు చెప్తారు మరి ఇట్లా కాదన్నైనా మీరు చదువుకోండి మేము ఇట్లా చదువుకోలేదు కాబట్టి ఇట్లయినా కానీ మీరు ఇంకా చదువుకుంటే ఇట్లయితారని మీరు ఆ స్ఫూర్తిని వాళ్ళకి పాస్ చేస్తారు కాబట్టి రాను వచ్చే జనరేషన్ కూడా చాలా మంచి సక్సెస్ అవుతుంది సో ఆ పద్ధతి మీరు సక్సెస్ అవడే కాదు రేపు రాబోయే తరాలలో కూడా మనం అందరి ప్రాంతంలో మంచి పునాది లేచే విధంగా మీరు కింద వ్యక్తులను చైతన్యం చేయాలని అందరం ఒప్పుకుంటున్నాను రెండోది మన దురదృష్టం ఏంటంటే మన మంతరిగా ఇక్కడ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే కంపెనీస్ కానీ లేవు యాక్చువల్గా నా ఆశయం ఏంటంటే మనం మంచి కంపెనీ తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చదువుకొని ఇక్కడనే స్థిరపడే విధంగా మనం ఉండే పరిస్థితి ఉండాలి కాబట్టి ఆ విధంగా మనం ప్రయత్నం చేద్దాం కానీ ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడు వచ్చిన కంపెనీస్ అన్నీ కూడా ఎక్కువ శాతం హైదరాబాద్ చేయాలి మీరు ఒక డిగ్రీ కంప్లీట్ అయ్యి పొజిషన్ అప్పటికే మీ భవిష్యత్తు మీ భవిష్యత్తు ఎవరి చేతి ఉండదు అక్కడ మీరు కష్టపడేది ఒక పట్టుదలతో మీరు
डिफरेंट डिफरेंट कंपनी वाइटी इंटरव्यू।